Hello welcome to competitive exams library టుడే వీడియోలో మనం ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అనే వాటిని తెలుసుకుందాం అసలు ఈ సర్టిఫికేట్స్ ఎవరి కోసం ఎవరికి యూజ్ అవుతాయి అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేదా రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా మనకి సచివాలయం ఏపీపీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్ అయినా సరే ప్రిపేర్ అయినప్పుడు మీరు ఒక రిజర్వేషన్ ప్రకారం అప్లై చేస్తూ ఉంటారు లైక్ ఎగ్జాంపుల్ ఎస్సీఎస్టీ కానీ కొంతమంది ఓబీసీ కొంతమంది ఈడబ్ల్యూఎస్ఈ విధంగా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి కదా కదా మీరు ఆ రిజర్వేషన్ అనేది ఆ జాబ్లో పొందాలి అంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓబీసీ అయితే ఓబీఎస్సీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది మనం ఇటువంటి క్యాస్ట్ లేదా ఇన్కమ్ సర్టిఫికెట్స్ అనేవి గతంలో చూసుకున్నట్లయితే మనం ఎంఆర్ఓ ఆఫీస్ తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాన్యువల్గా అప్లై చేసేవాళ్ళం కదా ఆ తర్వాత మనకి మీ సేవాస్ అనేవి రావడం జరిగింది సో సర్టిఫికెట్ ఏదైనా కావాలంటే మనం మీ సేవకు వెళ్ళి అప్లై అనేది చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి సచివాలయంలో కూడా ఈ సర్టిఫికెట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు ప్రతి వాటికి కూడా ఆల్మోస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది కదా సో మీరు సచివాలయానికి వెళ్ళి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే క్యాష్ ఇన్కమ్ కానీ చాలా రకాల సర్వీసెస్ అనేవి కూడా సచివాలయంలో రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఈ సర్టిఫికేట్స్ అప్లై చేయడానికి అమౌంట్ కూడా చాలా తక్కువే ఛార్జ్ చేస్తున్నారు మనకి కేవలం ఫిఫ్టీన్ రూపీస్కే పదిహేను రూపాయలు మనం పే చేసి ఈ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ అనేవి ఈజీగా మనం సచివాలయం నుండి తీసుకోవచ్చు ఒకసారి మనం ఈ వీడియోలో బ్రీఫ్గా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అనేవి ఒకసారి తెలుసుకుందాం సో మొట్టమొదటిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ ఎకనామికలీ వీకర్ సెషన్ గతంలో మనకి జాబ్ రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ విధంగా జనరల్ కేటగిరీ ఈ విధంగా ఉండేవి కదా సో మనకి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే జనరల్లో కూడా పూర్ పీపుల్ ఉంటారు కాబట్టి జనరల్లో ఉన్న పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది సో జనరల్ కేటగిరీలో ఉన్న పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈడబ్ల్యూ స్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి కేటగిరీకి కూడా చెంది ఉండకూడదు అంటే వాళ్ళు ఓబీసీ కానీ ఎస్ ఎస్టీ కానీ ఏ క్యాస్ట్ కూడా అవ్వకూడదు కేవలం జనరల్ కేటగిరీలో అంటే ఓసీ క్యాస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో పూర్ పీపుల్కి మాత్రమే ఇది వర్తిస్తుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఇతర కేటగిరీలో రిజర్వేషన్ కూడా ఉండకూడదు కేవలం జనరల్ కేటగిరీలో ఉన్న పూర్ పీపుల్కి మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుంది ఓకే దీన్ని మనకి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికలీ సెషన్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది మీరు రైల్వే ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే అప్లై చేసినప్పుడు మీరు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో అప్లై చేయాలంటే ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సో దీన్ని గతంలో మనం మీ సేవ అనేది తీసుకునే వాళ్ళం కదా ఇప్పుడు మీరు సచివాలయంలో కూడా తీసుకోవచ్చు మీకు మ్యాక్సిమం అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు కదా దాంతోపాటుగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇన్కేస్ మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే ఐటీ రిటర్న్స్ అలాగే శాలరీ అంటే ఏదైనా జాబ్ చేస్తుంటే ప్లేసిప్స్ కానీ అలాగే ఒక ఎఫిడవిట్ అంటే ఒక నోటరీ అనేది కూడా చేయించమంటారు అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఎగ్జాక్ట్గా ఇవే కాకుండా కొన్ని సర్టిఫికేట్స్ అనేవి కూడా మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి కొన్ని చోట్ల మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతూ ఉంటారు సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వాలంటీర్ ఉంటే అవైలబుల్గా వాళ్ళని నెంబర్ ఉంటే వాళ్ళకి ఒకసారి కాల్ చేసి కనుక్కోవచ్చు లేదా మీకు సచివాలయం దగ్గరే కాబట్టి ఒకసారి సచివాలయం దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నా చేయాలనుకుంటున్నాను నాకు ఎగ్జాక్ట్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్పండి అంటే వాళ్ళకి ఒకసారి మీకు ఏమేమి కావాలనేది ఎగ్జాక్ట్గా చెప్తారు సో అప్లికేషన్ తీసుకుని ఫిలప్ చేసి వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేసి ఫిఫ్టీన్ రూపీస్ పే చేసినట్లయితే మీకు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సచివాలయం అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఎన్ని డేస్ అనేది మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ లేదా థర్టీ డేస్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి టైం పీరియడ్ బట్టి మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో ఒకసారి మీకు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏమేమి కావాలో క్లియర్గా కనుక్కుని అవన్నీ కూడా రెడీ చేసుకుని మీరు సచివాలయం నుండి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ తెలంగాణ స్టేట్ అయితే కనుక మీకు గత లో ఉన్నట్టుగానే ఈ సేవ ఏదైతే ఉందో నుండి మీరు అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఓబీసీ చూసినట్లయితే ఓబీసీ సర్టిఫికేట్ అంటే మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది ఓబీసీ అంటే ఏంటి అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో చూసుకున్నట్లయితే రిజర్వేషన్లో బీసీఏ బీసీబీ ఈ విధంగా ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్లో అయితే మనకి ఓబీసీ అని ఉండడం జరుగుతుంది ఓబీసీ నాన్ క్రిమిలేర్ అని ఉంటుంది అంటే ఏంటి అంటే మీరు ఒక టూ కేటగిరీస్ అనేవి సాటిస్ఫై అవ్వాలి మొట్టమొదటి ఏంటి అంటే మీరు ఓబీసీ లిస్ట్లో రావాల్సి ఉంటుంది అంటే మనకి బీసీ క్యాస్ట్ ఉంటుంది కదా సో బీసీ క్యాస్ట్ అయి ఉండాలి అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ మీ ఒక్కరి ఇన్కమే కాదు మీ ఫ్యామిలీ మొత్తం ఇన్కమ్ అనేది ప్రజెంట్ ఎయిట్ ల్యాక్స్ లిమిట్ అనేది ఉంది ఆ ఎయిట్ ల్యాక్స్ లిమిట్ లోపల ఉండాల్సి ఉంటుంది మీరు బీసీ క్యాస్ట్ అయి ఉండాలి మీ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ అయ్యి ఉండాలి అంటే బీసీలో ఉన్న పూర్ పీపుల్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి వర్తించేదే ఈ ఓ ఈ ఓబీసీ రిజర్వేషన్ అనేది సో మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మనకి స్టేట్లో ఉన్న అన్ని బీసీ క్యాష్లు కూడా సెంట్రల్లో ఓబీసీ లిస్ట్లో ఉండవు కొన్ని కొన్ని క్యాష్లనేవి ఉండవు అలాగే టైం టు టైం కొన్ని క్యాష్లనేవి రిమూవ్ చేయడం యాడ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ లిస్ట్లో మీ క్యాష్ నేమ్ ఉందా లేదా అనేది ఒకసారి కన్ఫామ్ చేసుకోవడం అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ బిలో ఉందా లేదా ఒకసారి ఈ అమౌంట్ అనేది కూడా కన్ఫామ్ చేసుకోండి ఎయిట్ ల్యాక్స్ అనేది మాక్సిమం ఎయిట్ ల్యాక్స్కి పెంచారు ఈ ఎయిట్ లైక్స్ బిలో ఉందా లేదా ఈ రెండు క్రైటీరియాస్ కనుక సాటిస్ఫై అయితే కనుక మీరు ఓబీసీ నాన్ క్రిమిలేర్ కేటగిరీ కింద రిజర్వేషన్ పొందుతారు ఆ కేటగిరీలో మీరు అప్లైనే చేసుకోవచ్చు సర్టిఫికేట్లో హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రిమినల్ ఎయిర్ అని ఉంటుంది జాగ్రత్తగా గమనించండి అదే నాన్ క్రిమినేర్ అనేది వస్తుంది మీరు ఓబీసీలో క్రిమినేర్ అయినప్పటికీ కూడా అంటే మీ ఇన్కమ్ కనుక ఎయిట్ ల్యాక్స్ దాటితే కనుక మీకు రిజర్వేషన్ అనేది ఉండదు మనకి కొన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ చేసే ఫాదర్స్ ఉంటారు కదా సో ఫాదర్ కానీ మదర్ కానీ కొన్ని రకాల ఏ గ్రేడ్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ఎయిట్ ల్యాక్ ఇన్కమ్ ఉంటే కనుక వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు వాళ్ళు జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకుంటే కనుక మీరు క్రైటీరియాస్ సాటిస్ఫై మీకు ఈ రిజర్వేషన్ అనేది లభిస్తుంది ఇది కూడా సేమ్ అంతే మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే సచివాలయంలో ఇస్తున్నారు ఒకసారి సచివాలయానికి వెళ్ళి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలో అప్లికేషన్ తీసుకుంటే వాళ్ళు చెప్తారు కదా ఆ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు ఫిఫ్టీన్ రూపీస్ పే చేసినట్లయితే మీకు ఓబీసీ సర్టిఫికేట్ లభిస్తుంది సో ఈ లిస్టులో ఇచ్చినవి అయితే మనకు అప్లికేషన్ ఫామ్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే ఇన్ కేస్ మీకు ఫాదర్ మదర్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించి మ్యాక్సిమం హౌస్ ట్యాక్స్ జిరాక్స్ అడుగుతారు ఒక్కొక్క చోట సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అడుగుతూ ఉంటారు కొన్ని సర్టిఫికేట్స్ కొన్ని చోట్ల టీసీ అనేది కూడా అడుగుతారు ఓకే సో మీకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఏదన్నా ఫైల్ చేస్తుంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి అలాగే ఓబీసీకి కూడా నాటరీ ఖచ్చితంగా అడుగుతారు ఓబీసీకి అలాగే ఈడబ్ల్యూఎస్కి రెండింటికి కూడా నోటరీ చేయించమని అడుగుతారు మీకు నాటరీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓబీసీ సర్టిఫికేట్కి సంబంధించి నాకు నోటరీ చేయండి అడిగితే మీ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు నోటరీ చేస్తారు మాక్సిమం వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ విధంగా ఛార్జ్ చేస్తారు నోటరీకి సో ఆ జిరాక్స్ అన్ని నోటరీ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఓబీ సర్టిఫికేట్ అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది లభిస్తుంది ఓకే మెయిన్ అప్డేట్ అనేది ఏంటి అంటే గతంలో మనం ఈ సేవలో వాళ్ళం ఛార్జ్ అనేది అప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ విధంగా ఛార్జ్ చేసేవాళ్ళు అప్పుడు మనకి దగ్గరలోనే సచివాలయాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే మీరు ఫిఫ్టీన్ రూపీస్ పే చేసి మీరు సచివాలయం ఈ కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ వేరే ఇతర సర్టిఫికేట్స్ కూడా చాలా వరకు యాడ్ చేశారు ఒకసారి మీరు వివరాలు కనుక్కోండి మీకు వేరే ఏమన్నా కావాలనుకున్నా సరే మీరు సచివాలయం నుండి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఇది ఈరోజు వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నాకు మాక్సిమం తెలిస్తే తప్పకుండా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఓకే వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ